ప్రస్తుత జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనా విధానం ఎలా ఉంది మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం అంటే మేము ముందుగా ఆయన కంటే జగన్ మోహన్ రెడ్డి గారు రాశేగర్ రెడ్డి గారితో ఆయన తండ్రి గారితో మేము పనిచేసాం. ఈవేళ మాకు రాజకీయ చరిత్ర అయితే 30 ఏళ్ళుగా మా నాన్నగారి దగ్గర నుంచి అయితే మన ఎక్కువ ఉంది. చాలా నాకైతే 30 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉంది, సర్వీస్ ఉంది. రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసాం మేము దగ్గరగా. ఆయన కూడా ఆయన మా అందరికీ ఆకట్టుకున్నాడు. కాంగ్రెస్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, చాలా ఆనందంగా ఉండేది. ఆయన భగవంతుడి ఇచ్చి ఆయన తీసుకెళ్ళిపోవడం మేము చాలా బాధపడ్డాం. ఆ రోజుల్లో మా కుటుంబ సభ్యులు పోయినట్టుగా బాధపడ్డాం. కానీ ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, చాలా సంతోషిస్తున్నాం. ఆయనకంటే ఎక్కువ 2 అడుగులు 100 అడుగులు ముందేసి పరిపాలన చేస్తున్నారు. కానీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి మాకు కూడా. అంటే ఏంటంటే ఆయన డైరెక్ట్గా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. డైరెక్ట్గా వాలంటీర్లు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం కావాలన్నది ప్రతిదీ పెన్షన్ కానీ, ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మిత్ర ఆటోమిత్ర కానీ అని చేసుకెళ్తున్నారు. కార్యకర్తలకి 3 సంవత్సరాల బట్టి ఏం చేసినా మన ప్లేనరీలో కూడా అదే వచ్చింది. కార్యకర్తలకు ఏమి లేదు, నాయకులకి ఏమి లేదు, ఏంటి లేదు అని అన్న అయితే మాకైతే బాగుందండి, పరిపాలన అయితే బాగుంది. అంటే కొందరు మంది నప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు తీర్మానం బోర్డు ఇచ్చేవారు. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వట్లేదు. అది నచ్చక చాలామంది ఆయన తిడుతున్నారు. ఎందుకంటే రాజకీయాలు రండి అందరూ పువ్వులు ఇస్తారండి, రాళ్ళు ఇసురుతారు, అన్నీ క్యాచ్ చేయాలి మేము. ఎందుకంటే ఇలాంటివన్నీ చూసాం మేము. నేను రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వాళ్ళకి మధ్య ఉన్న సంబంధం రెపో బాండ్ ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏమైనా వ్యత్యాసం ఉందా ఈ ఈ ఉన్నటువంటి రెపోలో? చక్కడ క్వశ్చన్ అండి. రాజశేఖర రెడ్డి గారు అయితే దిగబంధు నేత, మరి మాకు బాగా ఇష్టమైన నాయకులైన ఆయన అయితే ఎమ్మెల్యేలనేంటి, ఎంపీలని బాగా చూసుకుండేవారు. కానీ ఇష్టమైన మనసులో కానీ ఉంటే మాత్రం చాలా స్థాయికి తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళని. అది మేము చూసాం, మా జిల్లాలో కూడా చూసాం, మంచి స్థాయికి తీసుకెళ్లారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మంచి పని చేశారు. ఆయనలాగే తండ్రిలాగే ఈయన కూడా అందరినీ కూడా కవర్ చేస్తూ అందరూ కావాలి, అందరూ కూడా పదవులు చేయాలి, అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు గడప గడప ప్రోగ్రాం పెట్టారు. ఎందుకు చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే ఎవరికి అందేది అందలేదు ఎమ్మెల్యేకి ముందు తెలుస్తుంది. ఎమ్మెల్యేకి తెలిస్తే వాలంటీర్ని పిలిచి ఆ సచివాలయంలో మీటింగ్ పెట్టి వాలంటీర్కి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చేశారు. ఆయన కూడా మెయింటైన్ చేస్తున్నారు. మీరు అన్న క్వశ్చన్కి రాజశేఖర రెడ్డి గారు ఎలా గౌరవించారు, ఇప్పుడు ఈయన కూడా అందరినీ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, క్యాడర్ అందరినీ గౌరవిస్తున్నారు. ఆయన కూడా మనం చక్కగా ప్లేనరీ కూడా మాట్లాడారు. మళ్ళీ ఇదన్నా వ్యవస్థ అంతా అందరికీ అన్ని స్కీములు రావాలంటే నన్ను గెలిపించండి అని అన్నారు. చాలా బాగుంది అది. అంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయన 175 కంపల్సరీ రావాలంటున్నారు. తప్పకుండా మేము కూడా వస్తుంది అనుకో. ఎందుకంటే నాయకులని కార్యకర్తలు లేకపోయినా కింద కేటర్లో లేబర్లో ఉందండి ఎక్కువ. అది నేను చెప్పదు, మీ ఇందాక నేను చెప్పేది ఏంటంటే లేబర్లోని అమ్మఒడి కార్యక్రమం ఏంటి, రైతు భరోసా ఏంటి, వాహన మిత్ర ఏంటి, అన్ని కార్యక్రమాలు కూడా కిందలో ఉంది. కింద స్థాయి వాళ్ళు ఎప్పుడు వాళ్ళే అసలు లైన్లో నుంచి ఉండేది. వాళ్ళే ఓటింగ్కి అపార్ట్మెంట్లో ఉన్నవాడు ఎవరు ఓటు కావాలండి, మాకు తెలుసు అది. లైన్లో నుంచి కష్టపడి లేబర్ చేస్తారు కాబట్టి కంపల్సరీ మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. 150కి 175 సీట్లు వస్తాయని కూడా మేము అందరూ ఆశిస్తున్నాం. ఆయనకి మేము సపోర్ట్ చూడడం, రేపు నుంచి కష్టపడే మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి మేము చేద్దామని మేము అనుకుంటున్నాం.